హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నానేస్తాం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. 2 డేస్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. సో దాని మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దాని గురించి నేను ఒక డీటెయిల్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానని నేను ఆ వీడియోలోనే చెప్పానండి. సో దాని గురించి నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయాలనుకుంటానండి. సో బ్యాట్, సో దాన్ని అంటే తరుగు మజూరి అంటే మనం మేకింగ్ చేస్తారు కదా, సో అవన్నీ కూడా కలుపుకొని మనం బియ్యే అంటామండి. సో ఆ బియ్యే అనేది అతి తక్కువ పర్సెంటేజ్తో మనకి ఒక షాప్లో అయితే దొరుకుతుందని నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ షాప్ వచ్చి కేఎస్ఆర్ జ్యువెలర్స్ గుంటూరు అండి. అది మనకి వన్ టౌన్లో లాలాపేటలోని ఉంటుంది. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అక్కడ ఉందని. బట్ మీరు గోల్డ్ వస్తువు అంటే అంత ఈజీ కాదు కదా, అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో మీరు వెళ్ళి దగ్గరుండి అన్ని చూసుకుని కొనుక్కోవడం బెస్ట్ అండి, నా సలహా అండి. చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుందండి ఆ వీడియో చూసినట్టునే, ఎలా ఇస్తున్నారు ఇంత తక్కువ తరుక్కి, ఏదైనా మోసం ఉంటుందా అని. సో అటువంటి మోసం ఏముండదండి. దానికోసం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే మనకి జనరల్గా షాప్స్, కొన్ని షాప్స్కి వెళ్తామండి. సో చాలా మామూలు వస్తువులు కూడా 10% 12%, ఇంకా చెప్పాలంటే కొన్ని యాంటిక్ పీసులు కానీ కొన్ని డిఫరెంట్ వెరైటీస్ వచ్చినప్పుడు 20% కూడా వేస్తారండి వాళ్ళు వియ్యే అనేది. సో మనం ప్రైస్ ట్యాగ్ మీద చూస్తాం కదా, సో అది నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత అండ్ వియ్యే ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మీకు ప్రైస్ ట్యాగ్ మీద ఉంటుంది. మీరందరూ చూసే ఉంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మీరు ఒకసారిగా చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంటి ఇంత పర్సెంటేజా అప్పా. నేనైతే ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చూసానండి, కొన్ని ఐటమ్స్కి అయితే 20% 22% ఉంది. ఏంటి ఇంత 20% అంటే మీకు ఒక చిన్న వాక్యంలో చెప్పాలంటే కనుక నేను 20% అన్నారు, మీరు వెంటనే క్యాల్కులేట్ చేసుకోవడానికి 120,000 అండి. సో 100,000 మనం బంగారం కొన్నాము అంటే దాంట్లో 20% ఈజీగా మనకి ఒక అంటే 20% అంటే ఒక 20,000 వరకు మనం బియ్యం అనేది వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. సో ఎలా అంత మనకి అంత కాస్ట్ అంటే చాలా ఎక్కువ కదా. సో అంత మనం వాళ్ళకి ఊరికి ఇచ్చేసినట్టు మన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఎంత తరుగు ఉంటే అసలు వస్తువు కొనడం అవసరమా? ఆ తరుగు కూడా మనం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి, తరుగు అంటే మనం ఆటోమేటిక్గా దానికి యాడ్ చేసేస్తారు, టోటల్ వెయిట్కి యాడ్ చేస్తారు. సో అప్పుడు మనకి అమౌంట్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా మనం కొనాలనుకున్న దానికంటే మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఏ వస్తువు మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏది కొన్నా కూడా తరుగు అనేది చాలా కామన్గా పోతుంది. సో అది తక్కువైతే మనకి చాలా బర్డెన్ తగ్గిపోయినట్టు ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా మంది నాకు గోల్డ్ వీడియోస్ చేసినప్పుడు అయితే నంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తాయండి, అక్క ఎక్కడ తీసుకోవాలక్క, ఎలా తీసుకోవాలక్క, నాకు అసలు క్యాల్కులేట్ చేసుకోవడం రావడం లేదు, నాది ఒక గోల్డ్ వీడియో పెట్టానండి, సో తరుగు మజూరిని క్యాల్కులేట్ చేయడం ఎలా కానీ. దాంట్లో మీరు ఒకసారి కమెంట్స్ చూసినట్టయితే కనుక చాలా కమెంట్స్, పాపం వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ కొంచెం ఉండదు, పాపం కొనాలని అయితే షాప్కి వెళ్తారు, అక్కడ ఏం తెలియక నేను నిన్న ఈ వస్తువు కొన్నానక్క, ఇప్పటికీ కూడా వస్తాయండి అవి, ఈ వస్తువు కొన్నాను, ఇంత తరుగు కరెక్టేనా అక్క, ఇంత తరుగు అయితే ఇంత అమౌంట్ కట్టాను కరెక్టేనా అని అడుగుతారు. అది నేను ఎలా చెప్తానండి, వాళ్ళకి చెప్పలేను కదా, నేను మళ్ళీ కమెంట్ పెట్టలేను కదా. సో అందుకని వాటన్నిటికీ కూడా ఈజీగా ఉంటుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీరు ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవాలంటే కనుక మన ఛానల్లోనే ఒక చిన్న వీడియో పెట్టానండి, ఒక 2 మినిట్స్ వీడియో ఏమో, టకటక ఎలా క్యాల్కులేట్ చేసేసుకోవాలి షాప్కి వెళ్ళిన తర్వాత, మీరు చూసిన తర్వాత టకటక క్యాల్కులేటర్లో ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనేది చిన్న వీడియో పెట్టాను. మీరు అది చూసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది తప్పకుండా. ప్రతి ఒక్కరికి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్ కదా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో వెళ్ళి కొనాలి అనుకున్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ దాకా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆ చిన్న వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఈరోజు అయితే ఆ కేఎస్ఆర్ జ్యువెలర్స్ గురించి చెప్పాలనుకున్నారు కదా, వాళ్ళు ఎందుకు అంత తక్కువ వియ్య అనేది మన దగ్గర తీసుకుంటున్నారు అనేది చాలా సింపుల్ టెక్నిక్ అండి. దీనికోసం నేను ఒక చిన్న కొన్ని మాటలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాము, మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక ఉల్లిపాయలు అయినా కానీ ఒక 20 రూపీస్ పెట్టి ఒక కేజీ ఉల్లిపాయలు తీసుకుంటాము. సో యాక్చువల్గా రైతు దాన్ని ఎంతకి అమ్ముతాడండి, మధ్యలో ఉన్న దళారులకి నేను కూడా ఒక 5 రూపీస్కి అలా అమ్ముతాడు, తర్వాత మధ్యలో ఉన్న మీడియేటర్ ఒక 10 రూపీస్, ఆ తర్వాత మన దగ్గర రీటైలర్ దగ్గరికి వచ్చేసరికి అది 20 రూపీస్ అవుతుంది. సో మనం 20 రూపీస్ పెట్టి కొనుక్కుంటాం. అదే మనం రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే మనకి 5 రూపీస్కే వస్తాయి కదండి ఉల్లిపాయలు. సో ఇంత సింపుల్ లాజిక్ మాట ఇక్కడ ఏంటి అంటే కనుక వాళ్ళు హోల్సేల్ మార్కెట్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో గోల్డ్ అనేది పర్చేస్ చేసి రీటైలర్ షాపులకి వేస్తూ ఉంటారు. సో అందుకని మనకి ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్లో తీసుకుని వాళ్ళు తయారు చేసి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పర్సెంటేజ్ అనేది
చాలా తక్కువ ఉంటుంది. మనం చెప్పాం కదండి, రైతు దగ్గర కొన్నదానికి మనం రిటైలర్ దగ్గర కొన్నదానికి చాలా డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఈ చిన్న లాజిక్ ని మనం మిస్ అయిపోతున్నాము. ఎప్పుడైతే మనం కొన్ని షాప్స్కి వెళ్ళి, అంటే నేను ఇది ఎవరినో ఉద్దేశించి కాదండి, ఇది ఒకరిని ఉద్దేశించి అంటే ఈ షాప్లో కొనొద్దు, ఈ షాప్లో కొంటే మనం లాస్ అని చెప్పడం కాదు. కొనేవాళ్ళు అసలు బంగారం కొనడం అంటేనే ఒక పెద్ద బర్డెన్ అండి. ఎన్నో ఎన్నో మనం కూడబెట్టి బంగారం అనేది కొనుక్కుంటాము. సో అలాంటప్పుడు మనం దాంట్లో మనకి మిగలాలి కదా. సో మనం అలా ఆలోచించినప్పుడు మనకి దానికి సంబంధించిన లాజిక్ అయితే మనకు అందుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అది ఏది ఎప్పుడైతే వాళ్ళు హోల్సేల్ మార్కెట్లో వాళ్ళు గోల్డ్ అనేది పర్చేస్ చేసి కొంతమంది వర్కర్స్తో వాళ్ళు మేకింగ్ చేయించి మనకైతే ఇస్తారు, అది ఏంటంటే మనం హోల్సేల్ మార్కెట్లో అమ్మినప్పుడు ఏంటంటే రిటైలర్స్ అందరూ అంటే షాప్స్ వాళ్ళంతా కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక్కరు వెళ్ళి ఒక్క వస్తువు అంటే కమ్మలు అట్లీస్ట్లో లీస్ట్ మనం కమ్మలు కొనుక్కున్నా కూడా వాళ్ళు సేమ్ మనకే హోల్సేల్ ప్రైస్కే వేస్తారండి అది. సో మనకి తలుగు అనేది, నెక్స్ట్ బియ్యం అనేది అక్కడ మనకు బాగా తగ్గిపోతుంది. సో ఈ చిన్న లాజిక్ మనం మిస్ అవ్వకుండా ఉంటే మనకి ఎందుకు వస్తుంది, ఎందుకు ఇస్తున్నారు అనేది మనకి తెలిసిపోతుంది. సో వాళ్ళు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారండి, అది మన నేనైతే అసలు షాక్ అయ్యాను. అదేంటి అంటే కనుక, మేడం మీరు మా దగ్గర కొన్న వస్తువు మీరు ఎక్కడ చూపించుకున్నా కూడా మీకు ఎటువంటి 916 అంటే 91.6% అనేది ఉంటుంది, హాల్మార్క్ అనేది కూడా ఎట్లానో ఉంటుంది. సో అందులో కనుక ఏదైనా రాంగ్ అని మీరు ప్రూవ్ చేస్తే నేను అంతకంత అమౌంట్ ఇస్తామండి అని వాళ్ళు ఛాలెంజ్ అయితే చేశారండి. అదైతే నేను చాలా నమ్మేశాను. ఏంటండి మనకి అంత ప్రూఫ్స్ ఉంటే ఇంకంతకన్నా ఇంకా మనకి ఇంకేం కావాలండి. సో అదొకటి అంత ఇదిగా చెప్తారు, ఎందుకంటే మేము చాలా షాప్స్కి వేస్తున్నాం మేడం. అట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మేము బిజినెస్ చేయలేం కదా. ఇన్ని ఇయర్స్ నుంచి 60s వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేశారండి. సో అప్పటి నుంచి కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఆ షాప్ పేరు అయితే మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి, కేఎస్ఆర్ జ్యువెలర్స్, లాలాపేటలో ఉంటుంది, గుంటూరు. గుంటూరు వెళ్ళి మనం లాలాపేటకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ కేఎస్ఆర్ జ్యువెలర్స్ అనేది చాలా పెద్ద షాపు, వాళ్ళ దగ్గర వర్కర్స్ ఉంటారండి. సో కంటిన్యూస్గా డిఫరెంట్ మోడల్స్ అయితే అక్కడ తయారు చేస్తూ ఉంటారు. స్టోన్ ఐటమ్ ఏదైనా కానీ, మీరు స్టోన్ ఐటమ్ అనేసరికి మీరు వేరే షాప్స్లో చూసినట్టయితే కనుక చాలా అంటే చాలా పర్సెంటేజ్, ఎందుకంటే అది మేకింగ్ అనే కానీ లేకపోతే అక్కడ తరుగు తీసే విధానం అయినా కానీ చాలా ఎక్కువ వేస్తారు స్టోన్కి. బట్ ఇక్కడైతే ఓన్లీ 6% ఉండండి, ఏ స్టోన్ ఐటమ్ అయినా కూడా 6% వేస్టేజ్. సో ఫ్రెండ్స్, మీకు అప్డేటెడ్ మోడల్స్ అయినా కానీ, మీకు పాత మోడల్స్ అయినా కానీ, మీకు ఏదైనా కూడా ఆ షాప్ వాళ్ళు అయితే చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఇస్తారండి. దాంట్లో మనకి వాళ్ళు చాలా పేషెన్స్గా చేస్తారు అది కూడాను. జనరల్గా మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మొహమాటానికి తొందర తొందరగా సెలెక్ట్ చేసి తీసేసుకుంటాం, బట్ ఇక్కడైతే అలా కాదు, మనకి చాయిస్ ఇస్తారు. సో అదొకటి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత గోల్డ్ కొనాలనే డిసైడ్ అయ్యి కేఎస్ఆర్ జ్యువెలర్స్ గుంటూరు వెళ్ళారనుకోండి, సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిగా చేయాల్సింది ఏంటంటే, నేను అమ్మా నా నేస్తంలో కేఎస్ఆర్ జ్యువెలర్స్ గోల్డ్ వీడియో చూసి వచ్చానని చెప్పండి. అలా చెప్పడం వల్ల మీకు 1% కాదండి, 2% వరకు వీఏ తగ్గించే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకు ఈ అవకాశం మన సబ్స్క్రైబర్స్ కల్పిస్తున్నారు అంటే, నేను చేసే గోల్డ్ వీడియోస్ అన్నీ కూడా చాలామందిని అవేర్నెస్ పెంచే విధంగా, అండ్ గోల్డ్ కొనేటప్పుడు ఎటువంటి టెక్నిక్స్ అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వాళ్ళని చాలా ఇంప్రెస్ చేశాయండి. అందుకే అమ్మా నా నేస్తం సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామని చెప్పారండి. సో మీరు షాప్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా కూడా అమ్మా నా నేస్తం ఛానల్లో మీ వీడియో చూసి వచ్చానని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ మీకే ముందు రావాలంటే మీరు ఆల్ అనే దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేజర్గా మనం గోల్డ్ కొనాలనుకున్నప్పుడు నాకు చాలా మంది కామెంట్స్ అడుగుతారండి, అక్క జనరల్గా 916 అయితే సరిపోతుంది కదా అని అంటున్నారు. బట్ హాల్మార్క్ అనేది కూడా నేను ఫస్ట్ నుంచి వీడియోస్ నుంచి చెప్తున్నానండి, హాల్మార్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడైతేనే మనం దాన్ని రిటర్న్ చేసినప్పుడు మనకి 916% మనకి గోల్డ్కి సంబంధించిన అమౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. సో ఇది చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు గోల్డ్ కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ ఉంటుందండి. సో వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు మాత్రం లైక్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.